హాయ్ గైస్ ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్ సో చాలామందికి ఈ రీసెంట్ టైమ్స్లో అంటే మీకు చూస్తుంటే జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కువగా మనకి ట్వంటీ ట్వంటీ టూ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట సో టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ అలాగే ట్వంటీకి ఆల్మోస్ట్ కొంచెం తగ్గుతున్నాయి ట్వంటీకి అయితే ఈ ఇయర్ ఉండొచ్చు బట్ నెక్స్ట్ ఇయర్ తగ్గచ్చు బట్ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే టూ థౌజండ్ నైన్టీన్ వాళ్ళకు కూడా నోటిఫికేషన్స్ బాగానే పడ్డాయి అనమాట అప్ టు మార్చ్ వరకు బట్ ఈసారి రిసెప్షన్ వల్ల కావచ్చు లేకపోతే వేరే రీజన్స్ వల్ల కావచ్చు ఇప్పుడు ఆ నోటిఫికేషన్స్ కూడా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ వాళ్ళు కొంచెం త్వరపడాల్సిన అవసరం అయితే ఉంది వీళ్ళకి ఏంటంటే కెరీర్ గ్యాప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆఫ్కోర్స్ మీకు మీరు చూసుండే టీసీఎస్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు త్రూ వేరియర్స్ సెన్క్యూటీ ప్లాట్ఫామ్స్ దాని లేకపోతే ఇన్ఫోసిస్ ఎస్పీ రోల్కే హైర్ చేసుకుంటుంది ఇలాంటి హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి బట్ ఇది అయితే అంత ఇదివరకు అంత అయితే జరగట్లేదు కాబట్టి ఈ కెరీర్ గ్యాప్ వస్తుంది అనగా మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ మీరు ఒక లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని విగరస్గా జాబ్స్ కోసం సర్చ్ చేయండి అందరు హెచ్ఆర్స్ని ఫాలో అవ్వండి జాబ్ ప్రొఫైల్స్ ఎక్కువ చూపించే హెచ్ఆర్స్ అందరినీ ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నౌకరీ ప్రొఫైల్ కరెక్ట్గా బిల్డ్ చేసుకుని మీరు మొత్తము ప్రతిరోజు దాంట్లో అప్డేట్ చేస్తూ ప్రతిరోజు దాంట్లో లేటెస్ట్ ఆపర్చునిటీస్ అన్నీ చూడండి ప్రతిదీ వాకింగ్ డ్రైవ్సే కండక్ట్ చేస్తారు సో ఎవరికైతే కెరీర్ గ్యాప్ వస్తుందో లైక్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వాళ్ళకి మీరు ఖచ్చితంగా వాకింగ్ డ్రైవ్స్కి వెళ్ళి అటెంప్ట్ చేస్తేనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీకు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లు ఎక్కువగా కనపడవు ఇప్పుడు దొరికేవన్నీ మీకు వాకింగ్ డ్రైవ్సే ఎక్కువ కనిపిస్తాయి అనమాట సో అలాంటి వాటిని క్రాక్ చేయాలంటే మీరు ఏదర్ టూ డెస్టినేషన్స్ అయితే చూస్ చేస్తారు హైదరాబాద్ కావచ్చు లేకపోతే బెంగళూరు కావచ్చు ఈ రెండింటిలో మనకి దగ్గర అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మెయిన్గా అయితే నా సజెషన్ బెంగళూరు అంటాను కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ కావచ్చు బట్ ఏంటి అంటే మనకి వాకింగ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి అనమాట బెంగళూరులో ఆఫ్కోర్స్ లేదా హైదరాబాద్ కూడా చేరొచ్చు ఇంకొక సజెషన్ కూడా మీకు ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే కెరీర్లో జాబ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి కదా ఈ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్లో చేరారు అనుకోండి ప్రజెంట్ ఉన్న సినారియోలో ఏ జాబ్ కూడా ప్రజెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు ఎందుకు దానికి రీజన్ అంటే ప్రజెంట్ ఆపర్చునిటీస్ లేనప్పుడు వీళ్ళతో టైఅప్ అయిన కంపెనీస్ కూడా హైర్ చేసుకోవట్లేదు వాళ్ళ ప్రమోషన్స్ చూసి మీరు కనుక ఒకవేళ వాళ్ళ ట్రాప్లో పడ్డారనుకోండి రేపు పొద్దున ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవుతారనమాట ఎక్కడ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ ఈవెన్ మనకి బెంగళూరు హైదరాబాద్లో జే స్పైడర్స్ క్యూ స్పైడర్స్ ఉన్నాయి చేరిన వాళ్ళని అడగండి ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి అనేది వంద మంది చేరితే ఇరవై మందికి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి ఆ ఇరవై మంది మామూలుగా ఆఫ్ క్యాంపస్ మళ్ళీ వాళ్ళేమీ తీసుకురావట్లేదు అనమాట ఇప్పుడు జే స్పైడర్స్ క్యూ స్పైడర్స్ కావచ్చు వీళ్ళు ఏంటంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎక్కువ క్యాబ్ జెమ్ని క్యూ స్పైడర్స్ ఇలాంటి వాటిలో ఇప్పిస్తూ ఉంటారనమాట క్యూ స్పైడర్స్ జే స్పైడర్స్లో బట్ ఈ రీసెంట్ టైంలో చూసుకుంటే వీళ్ళు కూడా ఇప్పించలేకపోతున్నారు దాని రీజన్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ లేవు సో అలాంటప్పుడు మీరు ఇక్కడ చేరొచ్చా వర్త అంటే ఇక్కడ మీరు కట్టే పేమెంట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ కాబట్టి అందుకోసం చెప్తున్నాను మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అంటే మీరు ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు లేకపోతే మీరు ఎక్కడైనా నేర్చుకోవాలంటే అక్కడ నేర్చుకొని మైగ్రేట్ అవ్వండి లైక్ హైదరాబాద్గా బెంగళూరుగా మైగ్రేట్ అయ్యి వాకిన్ ఇంటర్వ్యూస్ ఏం పడుతున్నాయి ఎలా పడుతున్నాయి ఎక్కడెక్కడ చూసుకోవాలి నౌకరీలో సర్చ్ చేసుకుంటూ ప్రతిరోజు వాకిన్కి వెళ్తూ ఈజీగా క్రాక్ చేయాలని తప్పించి ఒకవేళ ఇలాంటి ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అయితే అక్కడ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ మీరు అది ఇది నేర్చుకుంటూ టైంపాస్ చేస్తారు సో ఈ సిక్స్ మంత్స్ గ్యాప్ కాస్తే ఏమవుతుంది ఒకవేళ టూ థౌజండ్ నైన్టీన్ వాళ్ళు ఉన్నారనుకోండి సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చింది అది అటు ఇటు వన్ మంత్ వన్ ఇయర్కి వెళ్ళిపోతుంది సో టూ నైన్టీన్ వాళ్ళకి మళ్ళీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది అప్పుడు ఫోర్ ఇయర్స్ గ్యాప్ మీరు అయిపోతారనమాట సో అలాగా మీరు వేస్ట్ చేయడం లాంటివి ప్రజెంట్ ఉన్న సిన చెప్పకండి చేయకండి ఒకవేళ ఎప్పుడైనా కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి అంటే నేనే చెప్తాను ఇది ఆపర్చునిటీస్ అనేవి బాగా పెరుగుతున్నాయి ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇచ్చే ఉంటే చేరండి అక్కడికి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తాయి ఇలాంటివన్నీ ఇదివరకు లైక్ పాండమిక్ టైంలో చాలామందికి చెప్పాము చాలామంది క్రాక్ చేశారు కూడా బట్ ఇప్పుడున్న సినారియోలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మీ మనీని వైజ్గా స్పెండ్ చేసుకోండి మీ స్కిల్ని మీరు ఇంట్లో ఉండే డెవలప్ చేసుకుని తర్వాత మీరు జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్కి ఇలాంటివి దానికి వచ్చేసి సర్చ్ చేసుకుని జాబ్ క్రాక్ చేసుకోండి కానీ మీ మనీని ఇమ్మీడియట్గా అయితే వేస్ట్ చేసుకోకండి ఓకే సో ఇది నేను కెరీర్ కాపా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అండ్ ప్రతిరోజు లింక్డ్ ఇన్ నౌకరీలో చూడడం వల్ల లింక్డ్ ఇన్ అంటే ఓకే దానిలో ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్పీరియన్స్కి ఎక్కువ పడుతూ ఉంటాయి బట్ నౌకరీలో బాగానే ఉంటాయి అన్నమాట నోటిఫికేషన్స్ సో మీరు నౌకరీని రోజు సర్చ్ చేసుకుంటూ లేటెస్ట్గా ఎక్కడ వాకింగ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో బెంగళూరులో అనేది చూసుకుని ప్రతిరోజు వాకింగ్ డ్రైవ్స్కి మీరు అటెండ్ అయితే అంటే ఒకవేళ ఇదంతా కూడా మీకు స్కిల్ ఉంటే అప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట సో స్కిల్ కావాలంటే ఏం చేయాలి ఆబ్వియస్గా కెరీర్గా ఉన్న వాళ్ళు ఎయిదర్ స్టాక్ టెస్టింగ్ జావా ఫుల్ స్టాక్ కావచ్చు లేకపోతే జావా సెలీనియం టెస్టింగ్ కావచ్చు డేటా సైన్స్ మెషిన్ లర్నింగ్ కాదు టెస్టింగ్ డెవలప్మెంట్ రోల్స్ లేకపోతే ఏదైనా బిజినెస్ అనలిస్ట్ డేటా అనలిస్ట్ అప్రోల్స్ ఇంకా అంతేకాకుండా కొంతమంది ఫ్రెషర్స్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వాళ్ళు కొన్ని కొన్ని డెవాప్స్ ఓకే నాట్ సూపర్ అనమాట సూపర్గా ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ లేవు ఓకే వెల్ అండ్ గుడ్ అంతే బట్ జావా టెస్టింగ్ జావా ఫుల్ స్టాక్ మీద మాత్రము మీకు మంచి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి జావా కాకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ బట్ టెస్టింగ్ మాత్రం స్టాండర్డ్ జావా సెలీనియం టెస్టింగ్ అనమాట సో ఈ కోర్సెస్ నేర్చుకుంటే ఏంటంటే మీకు కొంచెం బయట ఆపర్చునిటీస్ మనకి కంపేర్ టు అదర్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి స్టార్టప్స్లో ఎక్కువ టెస్టింగ్ మీద ఓపెనింగ్స్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ వాళ్ళ దగ్గర మంచి స్కిల్ ఉంటాయి కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే మీరు ఎటు సైడ్ వెళ్ళాలి అనుకునే డౌ డైలమాలో ఉండి పెద్ద పెద్ద కోర్సెస్ అంటే డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ లాంటివి తీసుకోవాలి ఎక్కడ చూపించారు ఎక్కడ హోర్డింగ్లో కనిపించింది డేటా సైన్స్ వైపు కెరీర్ బాగుంది హోర్డింగ్స్లో అన్నీ బాగానే ఉంటాయి బట్ బయట జాబ్స్ దేనికి ఎక్కువ ఉన్నాయి దేనికి తక్కువ ఉన్నాయని మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటే మనకైతే ఈ రెండు ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట ఫుల్ స్టాక్ జావా జావా విత్ సెలీనియం ఆర్ ఎనీ ఆఫ్ ది ఫుల్ స్టాక్స్ లేకపోతే జావా విత్ సెలీనియం మీద ఎక్కువ కనిపిస్తాయి ఆ తర్వాత డెవాప్స్ విత్ ఆర్ డెవాప్స్ విషూర్ ఓకే 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 ఖచ్చితంగా ఉన్నాయని కాదు బట్ ఈ రెండింటి మీద అయితే చాలా వరకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ మీన్ వైల్ మీరు జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉండండి అండ్ ప్రతి దానికి కూడా ఎస్క్యూఎల్ అనేది డ్యామ్ ఇంపార్టెంట్ ఇది ఎక్కడ మిస్ చేయకండి ఓకే సో ఈ రకంగా కనుక మీరు ప్రిపేర్ అయితే మీ కెరీర్ గ్యాప్ ఉన్న ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెట్ చేసుకోగలరు అనమాట దాని ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది దాని ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మోస్ట్లీ ఏం ఫర్ వాకిన్స్ వాకిన్స్ మనకి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో ఐ విల్ ట్రై టు పోస్ట్ మై బెస్ట్ ఇన్ వాకింగ్స్ ఆల్సో వాకింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను ట్రై చేస్తాను ఇప్పటి నుంచి ఎందుకంటే కెరీర్ గ్యాప్ చాలా మందికి వచ్చేస్తుంది ఈ రెసెషన్ వల్ల కావచ్చు వల్ల అయినా కావచ్చు కెరీర్ గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది కదా సో అందుకు నేను వాకింగ్స్ కూడా నేను ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను బట్ ఏంటంటే ప్రాబ్లం ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు మంది అవసరం లేదు వాళ్ళకి ఏదో పది పదిహేను మంది కావాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ కృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ